కెరీర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ చేసిన మిస్టేక్స్ ఏంటి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఫ్రెషర్స్కి కూడా అలాగే ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మిస్టేక్స్ డెఫినెట్లీ ఫ్యూచర్లో చేయకూడదు అని నేను చెప్తాను. సో మెయిన్లీ మిస్టేక్స్ ఏమేం చేస్తారు కెరీర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు అంటే, ఫస్ట్ మిస్టేక్ తొందరగా పడడం. నాకు తొందరగా జాబ్ కావాలి, నాకు వన్ మంత్లోనే జాబ్ కావాలి అని తొందరగా చేస్తారు. మా ఫ్రెండ్స్ సెటిల్ అయ్యారు, వాళ్ళకి జాబ్ వచ్చింది, వీళ్ళకి జాబ్ వచ్చింది, చూస్తూ నాకు కూడా జాబ్ రావాలి అని ఎవరంటే వాళ్ళకి డబ్బు ఇచ్చేయడం, అంటే నాకు 50,000, 20,000 నాకు జాబ్లో పెట్టేయండి. ఏ ట్రైనర్ కనిపించినా, అంటే ఏ పర్సన్ కనిపించినా నేను ట్రైనింగ్ ఇస్తాను చెప్పినా వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ దగ్గర ట్రైనింగ్కి జాయిన్ అయిపోవడం. తొందరగా చేస్తేనే మిస్టేక్స్ జరుగుతాయి. సో కెరీర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి తొందరగా పడద్దు. మీరు ఏమైనా డిసిషన్ తీసుకుంటే కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. ఈ కెరీర్ నాకు సూటబుల్ ఉంటుందా లేదా ఆలోచించాలి. మార్కెట్లో ఏ కెరీర్ భూమిలో ఉంది, చాలా హై డిమాండ్లో ఉంది అది కాదు, నా ప్రొఫైల్కి సూటబుల్ ఉంటుందా, నేను నేర్చుకోగలుగుతానా, నాకు ఇంట్రెస్ట్ ఉందా, ఇవన్నీ ఆలోచించి కెరీర్ డిసైడ్ చేయాలి. అలాగే ట్రైనర్ సెలెక్షన్ చేసేటప్పుడు కూడా ఆ ట్రైనర్కి రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఆ ట్రైనర్ నేచర్ ఎలా ఉంది. నేను ఏమైనా మల్టిపుల్ ఒకటే క్వశ్చన్ నేను మరీ అడిగితే ఆ ట్రైనర్ ఓపికగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేదా, ఇవన్నీ మీరు అనలైజ్ చేసి డిసిషన్ తీసుకోవాలి. కానీ తొందరగా పడద్దు. ఇది ఫస్ట్ మిస్టేక్, చాలామంది చేస్తారు. సెకండ్ మిస్టేక్ వచ్చేసి కెరీర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కాలేజ్ కంప్లీట్ చేసి కొంచెం టైం గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంటే వాళ్ళు ఏం చేయలేదు, జాబ్ చేయలేదు, మేబీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, లేకపోతే లేడీస్ స్పెషల్లీ గర్ల్స్ పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో అట్లాంటి క్యాండిడేట్స్ కూడా కాలేజ్ అంటే ఒక రెగ్యులర్ క్లాసెస్ ఉంటుంది, వాళ్ళు డైలీ కాలేజ్ వెళ్తుంటే వస్తుంటే క్లాసెస్ అటెండ్ చేస్తుంటే, కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూస్తూ ఒక స్కిల్ నేర్చుకోవడం, లేకపోతే గూగుల్ చూస్తూ ఒక స్కిల్ నేర్చుకోవడం, రికార్డెడ్ వీడియోస్ చూస్తూ ఒక స్కిల్ నేర్చుకోవడం అంటే కొంచెం టఫ్ కావచ్చు. ఈ రికార్డెడ్ వీడియోస్ అయినా యూట్యూబ్ చూస్తూ ఒక స్కిల్ నేర్చుకోవడం ఎవరికి సూటబుల్ అంటే, క్లాస్లో టాపర్స్ ఉంటారు కదా, టాపర్స్ అంటే ఫుల్ హై గ్రాస్పింగ్ నాలెడ్జ్ ఉంది, అట్లాంటి క్యాండిడేట్స్కి రికార్డెడ్ వీడియో క్లాసెస్ అయినా లేకపోతే యూట్యూబ్ వీడియోస్ అయినా సూటబుల్ ఉంటుంది. కానీ యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా వాళ్ళకి క్లాస్ రూమ్ ట్రైనింగే బెటర్ ఉంటుంది. రీజన్, క్లాస్ రూమ్ ట్రైనింగ్లో డైరెక్ట్ ట్రైనర్ ముందు నిలబడి వాళ్ళు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఎక్కుతుంది, అంటే తొందరగా ఫాస్ట్గా ఎక్కుతుంది బ్రెయిన్లో. ఇంకా మల్టిపుల్ టైమ్స్ మనం క్వశ్చన్స్ అడగచ్చు. సో క్లాస్ రూమ్ ట్రైనింగ్ది అది ఒక వేరే అడ్వాంటేజ్. కెరీర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు నేను ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ చూస్తూ నేర్చుకుంటాను లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తూ నేర్చుకుంటాను అని ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. ఇప్పుడు మీరే ఆలోచించాలి, మీరు టాపర్ స్టూడెంటా లేకపోతే యావరేజ్ స్టూడెంటా నాకు కమెంట్ చేసి కూడా చెప్పండి. థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఈ కెరీర్లో గ్యాప్ ఉన్న వాళ్ళకి జాబ్ కూడా వచ్చేసింది అనుకుందాం, కానీ జాబ్లో ఆ కంపెనీలో ఏసీ లేదు, ఆ కంపెనీ ఫుల్ పాష్గా లేదు, ఆ కంపెనీలో శాలరీ ఎక్కువ ఇస్తలేరు, నాకు శాలరీ 20,000 ఇస్తేనే నేను జాయిన్ అవుతాను, నా ఫ్రెండ్కి 20,000 వచ్చింది, మా ఫ్రెండ్ కార్ కొన్నాడు, మా ఫ్రెండ్ అపార్ట్మెంట్ కొన్నారు, ఫ్లాట్ కొన్నారు, నేను కూడా తొందరగా అపార్ట్మెంట్ కొనాలి, నేను కూడా తొందరగా కార్ కొనాలి, నాకు 20,000 శాలరీ ఇస్తేనే నేను జాబ్లో జాయిన్ అవుతాను, ఇంత స్టబన్గా ఉండదు. స్టబన్ అంటే మొండితనం ఉండదు. ఆల్రెడీ మన దగ్గర కొంచెం డిసడ్వాంటేజ్, అంటే నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అంటే తక్కువ శాలరీ ఇచ్చిన కంపెనీ కూడా మీరు జాయిన్ కావచ్చు. ఫస్ట్ మీ ఇంటెన్షన్ వచ్చేసి నేను ఏమేమి నేర్చుకుంటాను, నాకు ఫస్ట్ ఒక ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి, అలాగే నాకు లర్నింగ్ స్టార్ట్ అవ్వాలి, నేను ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాను, నేను ఎంత నేర్చుకోగలుగుతాను ఆ ఇంటెన్షన్తో మీరు జాబ్లో జాయిన్ అవ్వాలి. కానీ శాలరీ మీరు మైండ్లో పెట్టుకోవద్దు. శాలరీ మరీ ఫ్రీలో కూడా మనం జాబ్ చేయలేము అఫ్కోర్స్. సో అఫ్కోర్స్ తక్కువ శాలరీ వచ్చినా కూడా మీరు శాలరీ ఫస్ట్ ప్రయారిటీ లాగా పెట్టుకోవద్దు అని నేను సజెస్ట్ చేస్తాను. ఎంతమంది తెలుసా 10,000 జాబ్లు కూడా జాయిన్ అవ్వడానికి రెడీ ఉంటారు. సో మీకు అట్లాంటి జాబ్ వస్తే, ఆఫర్ వస్తే మీరు డెఫినెట్లీ ఆ జాబ్ ఆఫర్కి నీ వదలద్దు. ఇది వచ్చేసి నా సజెషన్. చాలామంది అక్కడ కూడా మిస్టేక్ చేస్తారు, నాకు 10,000 శాలరీనా నేను జాయిన్ని కాను అని వాళ్ళు వెనక వెళ్ళిపోతారు, అలాగే వెయిట్ చేస్తుంటారు, వాళ్ళ టైం కూడా అట్లాగే వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి థర్డ్ మిస్టేక్. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి చాలామంది, అంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు జాబ్లు, కానీ 1 ఇయర్ మీరు బాండ్ రాయాలి అని చెప్తారు. ఎస్, బాండ్ రాసేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు ఏ పరిస్థితిలో కూడా మీరు సబ్మిట్ చేయొద్దు. కానీ ఒక కంపెనీ మీకు మాట వరుసకి జస్ట్ ఓరల్లీ అడుగుతున్నారు మీరు ఈ కంపెనీలో 1 ఇయర్ కంపల్సరీ జాబ్ చేయాలి అంటే, నాకు అడిగితే మీరు ఎక్సెప్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. రీజన్, ఆల్రెడీ మన దగ్గర కొంచెం నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి, నాకు ఇది కావాలి అది కావాలి, నేను 6 మంత్స్ ఈ కంపెనీలో జాబ్ చేస్తాను, నేను 2 మంత్స్ ఈ కంపెనీలో జాబ్ చేస్తాను అంటే అట్లా వర్కౌట్ కాదు. మీరు ఎంత అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా మీరు కంపెనీ చేంజ్ చేస్తూ ఉండద్దు కెరీర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు.
సో ఇది వచ్చేసి నా సజెషన్. అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అయినా మీరు ఒక కంపెనీలో ఉంటే అది మీ ప్రొఫైల్కి వెయిటేజ్ ఇస్తుంది. మీరు ఫ్రీక్వెంట్గా కంపెనీస్ చేంజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు నెక్స్ట్ ఏదైనా కంపెనీలో వెళ్తే కూడా వాళ్ళు కూడా హెచ్ఆర్స్ కూడా కంపల్సరీ చూస్తారు, అంటే ఈ పర్సన్ ఇంత ఫ్రీక్వెంట్లీ కంపెనీస్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు అని వాళ్ళు కూడా క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళు కూడా అనుకుంటారు ఈ పర్సన్లో స్టెబిలిటీ లేదు అని అనుకుంటారు. స్టెబిలిటీ అంటే ఒక ఈ పర్సన్ ఒక కంపెనీలో ఎక్కువ రోజు ఉండలేకపోతున్నారు. సో మన కంపెనీ కూడా ఈ పర్సన్ జాయిన్ అయితే మన కంపెనీ కూడా తొందరగా వదిలి వెళ్ళిపోతారు అని కొందరు హెచ్ఆర్స్ అయినా రిక్రూటర్స్ అయినా అలా ఆలోచించి ఆ క్యాండిడేట్స్ని తీసుకోరు. సో 1 ఇయర్ వచ్చేసి ఒక మంచి టైం, మీరు 1 ఇయర్ ఒక కంపెనీలో హ్యాపీగా ఉండొచ్చు. ఇది వచ్చేసి చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు. సో ఇది వచ్చేసి 4th మిస్టేక్. 5th మిస్టేక్ వచ్చేసి కొందరికి జాబ్లో జాబ్ కూడా వచ్చేస్తుంది, ఇంకా జాబ్లో కూడా జాయిన్ అయిపోతారు, కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా అయిపోయింది మనం ఇంకా హ్యాపీ లైఫ్ సెటిల్డ్ అని అలాగే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. అలా ఫ్రీ కావద్దు. మీరు ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంకా అప్స్కిల్ అవుతూనే ఉండాలి. అప్స్కిల్ ఎలా అవుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్వర్క్ అడ్మిన్ లాగా ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యారు. నెట్వర్క్ అడ్మిన్ అయిన తర్వాత సర్వర్ కాన్ఫిగరేషన్, దానిలో కూడా ఇంకా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. నెట్వర్క్ అడ్మిన్ తర్వాత మీరు AWS గురించి, లేకపోతే Azure గురించి, క్లౌడ్స్ గురించి మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు DevOps గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టాపిక్స్ మీద మీరు అప్స్కిల్ అవుతూనే ఉండాలి. నేను చూశాను చాలామంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి జాబ్ కూడా వచ్చేసింది, వాళ్ళు జాబ్ కూడా జాయిన్ అయిపోయారు, ఇంకా లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోయింది, కానీ వాళ్ళు అప్స్కిల్ అయితే లేదు. ఇంకా కొత్త స్కిల్స్, కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం అంటే ఇంకా అక్కడే వదిలేశారు, ఇంకా మన లైఫ్ సెటిల్ అని హ్యాపీగా ఫ్రీ అయిపోయారు. సో అట్లాంటి మీరు వదలద్దు, డెఫినెట్లీ అప్స్కిల్ అవుతూనే ఉండాలి. సో ఇవి వచ్చేసి 5 మీకు నేను చాలామంది కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ గురించి చెప్పిన. మీరు ఈ మిస్టేక్స్ చేయకండి. అండ్ ఫ్రెషర్స్కి కూడా ఇది అప్లికేబుల్, డెఫినెట్లీ ఫ్రెషర్స్ కూడా మీరు ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి. మీ కెరియర్ ఒక మంచి ట్రాక్లో ఉంటుంది, మీ కెరియర్ డెఫినెట్లీ అది గ్రో అవుతూనే వెళ్తుందని నేను చెప్తాను. సో వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా డెఫినెట్లీ మీరు ఒక యావరేజ్ స్టూడెంటా, మీరు ఒక టాపర్ స్టూడెంటా నాకు కమెంట్ చేసి కూడా మీరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నా వీడియో నచ్చింది అంటే, నా ఇంటెన్షన్స్, నా కంటెంట్ మీకు నచ్చుతుంది అంటే వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది, అందుకే అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు, లేకపోతే ఓన్లీ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. నేను డైలీ మీకోసం డిఫరెంట్ టాపిక్స్, ఇంకా ఏం టాపిక్ క్రియేట్ చేస్తే వీళ్ళందరికీ, మన సబ్స్క్రైబర్స్, మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది ఆలోచిస్తూ నేను వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను, ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో మీరు కూడా నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే అది నాకు ఒక మోరల్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. ఇంకొకటి, నా బిజినెస్ కెరియర్ 9 వచ్చేసి ఒక ట్రైనింగ్ అకాడమీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ చెప్తాను. నా ఆఫీస్ వచ్చేసి కార్ఖానా సికింద్రాబాద్, హైదరాబాద్లో సికింద్రాబాద్లో కార్ఖానా అని ఒక ఏరియా ఉంది, అక్కడ ఉంది నా ఆఫీస్. చాలామంది మన ఆఫీస్లో వస్తున్నారు, వాళ్ళ కెరియర్లో గైడెన్స్ కావాలి, లేకపోతే కెరియర్ మేడం ఎలా స్టార్ట్ చేయాలి, ఏ కోర్స్ తీసుకోవాలని చాలామంది వస్తున్నారు. నేను ఎవరికి కూడా ఏం ఫీజు కూడా పేమెంట్ అడగను, అంటే ఇట్స్ ఎ ఫ్రీ సర్వీస్. వస్తున్నారు, వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నాను. క్లారిటీగా మన ఆఫీస్ నుంచి వాళ్ళు వెళ్తున్నారు, అంటే ఒక క్లారిటీ వచ్చాక వాళ్ళు డౌట్స్ అన్ని క్లారిఫై చేసి వెళ్తున్నారు. సో మీకు కూడా ఏమైనా కెరియర్లో గైడెన్స్ కావాలి, క్లారిటీ కావాలంటే రండి మన ఆఫీస్కి, నేను మీతో మీకు మీ అన్ని డౌట్స్, అన్ని కెరియర్ రిలేటెడ్ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.